ఈరోజు నీ జీవితంలో ప్రిల్లరా మన జీవితాల్లో ఆశీర్వాదాలు రాకపోవటానికి కారణం దేవుని మీద అనుమానం ఆ చేస్తాదంటవా చేయడా వివాహం అవుతుందంటదా అవదా అవుతుందంటారా అవదా అప్పులు తీరతాయంటారా తీరవా తీరతాయలే అని కాసేపు అబ్బో తీరవేమో చేయలేము అనుమానం కలిగి ఉండదు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి తర్వాత అన్నీ వస్తాయి గట్టిగా స్తోత్రం చేద్దాం హలేలుయా గట్టిగా స్తోత్రం చేద్దాం హలేలుయ్యా ఎరిక్ మీ అందరికీ తెలుసు ఒలింపిక్స్లో పాల్గొన్నాడు ఏ రోజు కూడా చర్చి మానేవాడు కాదంట ఆ సండే ప్రిలరా ఒలింపిక్ గేమ్ వచ్చింది హండ్రెడ్ మీటర్స్లో పరిగెట్టాలా పరిగెట్టాలన్నప్పుడు కోచ్ దగ్గరికి వెళ్ళాడు సార్ నేను ఈరోజు గేమ్ ఆడట్లేదు సార్ నేను ఏంటంటే నీకేమైనా పిచ్చి పెట్టిందా నీకేమన్నా పిచ్చిపెట్టిందా దేశం అంతా నిన్ను ఒక దేశ పౌరుడిగా లేదంటే ఒక దేశం తరపున ఒలింపిక్ గేమ్ ఆడటానికి వచ్చావు నువ్వు అలాంటిది సండే వచ్చిందని చెప్పి చర్చికి ఏంటి గేమ్ ఆడకుండా అంటే లేదు సార్ నా ఏసే నాకు ముఖ్యం ఆయన నేను ప్రేమించాలా ఆయన నేను ఆరాధించాలా ఆయన కోసం నేను పరిశుద్ధంగా జీవించాలా అని చెప్పి ఆ రోజు ఒలింపిక్ గేమ్ మానేసి చర్చికెళ్ళిపాడంట ఆ పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న ఆరాధనలో పాల్గొని దేవుణ్ణి ఆరాధించి తిరిగి వచ్చాడు తిరిగి వచ్చినప్పుడు ప్రిలరా నాలుగు వందల మీటర్ గేమ్స్ రన్ రన్నింగ్ రేస్ జరుగుతుంది హండ్రెడ్ మీటర్స్ అయిపోయింది అప్పటికే కోచ్ అంటా ఉన్నాడు ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు ఇంకా వెళ్ళిపోయి ఇంటికి అంటున్నాడంట లేదు లేదు సార్ నాలుగు వందల ఆ మీటర్ రన్నింగ్ రేస్ నేను ఆడతాను అంటే ఎలా ఆడతావు ప్రాక్టీస్ లేదు నీకు ఎలా ఆడతావు అంటే ఇబ్బందిగా ఉంది బాగా చూడమ్మా ఎలా ఆడతావు నువ్వు అంటే లేదు సార్ నేను ఆడతాను అంటే ఆ నాలుగు వందల మీటర్లో పాల్గొన్నాడంట పాల్గొంటే ఒక ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి ఆన్ ద మార్క్ గెట్ సెట్ గో అని గన్ పేల్చే ముందు ఒక చిట్టి చేతిలో పెట్టిందంట ఆ చిట్టి తీస్తే ఆ చిట్టిలో మత్ సువార్త ఆరు ముప్పై మూడు ఏంటంటే మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి తర్వాత అన్నీ వస్తాయి అనగానే పట్టుకొని జోబులో పెట్టుకున్నాడు ఆన్ ద మార్క్ గెట్ సెట్ గో అనగానే పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు ఆఖరికి నాలుగు వందల మీటర్లో గోల్డ్ మెడల్ సంపాదించాడు గట్టిగా స్తోత్రం చేద్దాం హలేలుయా హలే లుయా ఆ గోల్డ్ మెడల్ పట్టుకున్న మొత్తం అక్కడున్న ప్ర అక్కడున్న స్టేడియంలో ఉన్న ప్రజలందరికీ చూపిస్తున్నాడంట ఇప్పుడు దాకా నా కాళ్ళు ఈ గోల్డ్ మెడల్ కోసం పరిగెత్తాయి అయితే ఇక మీదట నా కాళ్ళు గోల్డ్ మెడల్ కోసం కాదు నా ఏసై కోసం పరిగెత్తుతాయన్నాడంట గట్టిగా స్తోత్రం చేద్దాం హలేలుయా నువ్వు ఎవరి కోసం పరిగెత్తుతున్నావు ఈరోజు నీ పరుగులు ఎటు తీస్తున్నాయి ఆలోచించుకో అన్నీ నీకు ఎగ్జామ్లో సక్సెస్ కావాలా లేదంటే జాబ్ రావాలా అన్నీ కావాలని రిక్వెస్ట్లు పెడుతున్నారు మంచిదే చాలామంది దేవుని అడగ నిజముగా మరుపెట్టడానికి అయినా సమీపంగా ఉన్న అయితే అయితే నీ ప్రార్థన పైకి వెళ్ళాలంటే అవి మీ దోషాలు నీకును మీ దేవునికి ఎలా ఉన్నాయి అడ్డుగోడుకుంది అందుకే వెళ్ళట్లా పైకి ఏ దోషం ఉంది ఏ తప్పులు ఉన్నాయి చాలామంది సినిమాలు చూస్తూనే ఉంటారు సీరియల్ చూస్తూనే ఉంటారు సినిమా సాంగ్స్ వింటూనే ఉంటారు జబర్దస్త్ అస్సలు మర్చిపో రాత్రి పడుకునేటప్పుడు ఆహా నవ్వేసుకొని పడుకుంటారు మరి ఇలాంటి అలాంటి ప్రార్థన వెళ్తుందా సినిమా హాల్లో దేవుడు ఉంటాడా ఉండడా చెప్పండి సినిమా సినిమాలు చూసే వ్యక్తి దేవుడు ఉంటాడా ఉంటాడా ఒక ఒక ఆయన అంటున్నాడు రే నీకేం తెలుసరా మేము సినిమాల్లో ఒత్తి మంచిని మాత్రమే తీసుకుంటాం నేను అన్నాను మరి హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంటుంది పాటకి అప్పుడు యేజు ప్రభు వచ్చి నీకు ఏం చేయాలా విషనుక రూపుతు ఉండాలనైనా ఏసీ ఆగిపోతాయి అప్పుడు అర్థమైంది మనవుడికి ఇదంతా ఎక్కడుంది బ్రదర్ బైబిల్లో చూపించాను బ్రదర్ రిఫరెన్స్ ఎక్కడుంది బ్రదర్ అందుకే దేవుడికి తెలుసు తన చనిపోయిన రెండు వేల సంవత్సరాల తర్వాత సిల్వర్ స్క్రీన్ కాస్త ఏమైపోతుంది ఏమైపోద్ది చిట్టి తెరకొచ్చేసింది ఏంటి ఫోన్లోనే మొత్తం ప్రపంచం తెలుసు గనక అల్లరితో కూడిన ఆటపాటలు మీకు తాగవు తగవు అని చెప్పాడు అంతే అందులోనే అన్నీ వచ్చేసాయి సినిమాలు సీరియల్ అన్నీ అన్నీ వచ్చేసాయి అమ్మా తమ్ముడు ప్రి చెల్లి ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో ఈరోజు నాకు తెలీదు కానీ ఏసే నీతో మాట్లాడతా నీ జీవితంలో సక్సెస్ కావాలంటే నువ్వు ఆయన నీతిని వెతకాలా ఆయన నీతి ఆయన రాజ్యము అంటే ఏంటి పిల్లరా ఆయన రాజ్యం ఏంటి నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఎందలు ఆనందం అది 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 వితకాల ఫస్ట్ పీపీఎం యమనస్తులు మరీ మరీ చెప్తున్నాను మీకు దయచేసి జీవితం సరిగ్గా లేకుండా మీరు ఇక్కడికి వచ్చి ప్లే చేసినా ఉపయోగం ఉండదు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసినా ఉపయోగం ఉండదు స్టేజ్ మీదకి వచ్చి అమ్మ పాడినా ఉపయోగం ఉండదు మీరు అలా జీవితం సరిగ్గా లేకపోతే ఎక్కండి దయచేసి ఎందుకంటే పరిశుద్ధాత్మ తాకిడి ఇక్కడంతా ఈ సన్నిధంతా వెళ్తా వెళ్తూ ఉంటుంది నువ్వు చూపిస్తున్న అవిదేతను బట్టి ఇక్కడ పరిశుద్ధాత్మతోడు పనిచేయడు తెలుసా హిండ్రెన్స్ కింద ఉండొద్దు ఆ రోజు ఆరాధనకి హిండ్రెన్స్ కింద ఉండదు దయచేసి ఏదన్నా ఉంటే ఒప్పేసుకో ఒప్పేసుకొని కింద కూర్చోవు కానీ స్టేజ్ మీద మాత్రం ఎక్కద్దు దయచేసి ఒక మనవి చేస్తున్నాను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను తప్పులు చేసుకుంటూ లేదంటే నీ జీవితం నీకు ఇష్టానుసరిగా నువ్వు బ్రతుకుతూ వచ్చేసి స్టేజ్ మీదకి వచ్చేసి పాడితే పరిశుద్ధాత్మ పనిచేయడు ప్రియుల ఒకరోజు ఇలాగైంది పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేస్తున్నారంట అందరు ప్రార్థన చేస్తుంటే రావట్లేదు పరిశుద్ధాత్మ అయితే ఏంటి ప్రభావం రావట్లేదు నీ సన్నిధి ఇక్కడ అనుభవించలేకపోతున్నా అంటే ఒక ఆయన దర్శనం చూపించాడంట ఇదిగో ఆ పక్కన ఉన్న ఆయన ఇప్పుడే ఆ బయట సిగరెట్ దాగి వచ్చాడు ముందు ఆయన పంపించాడు లేదంటే ఆయన ఒప్పుకోమని చెప్పండి అందుకే నేను రాలేకపోతున్నాను అని చెప్పాడు పరిశుద్ధాత్మ అర్థమైందా ఒప్పేసుకోండి అతిక్రమలు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టువాడు ఏమవుతాడు ఒప్పుకోవటం కాదు విడిచిపెట్టాలా విడిచిపెట్టినవాడు వర్దిల్లుతాడు కనుక దయచేసి ప్రియులరు గనుక మీకు నా విజ్ఞప్తి దయచేసి అపవిత్రతతో స్టేజ్ ఎక్కకండి పాటలు అమ్మ ప్రియ చెల్లెలు మీకు మరీ మరీ చెప్తున్నా దయచేసి ఎక్కి ఆరాధనని పాడు చేయదు అయితే దేవుడు మనము నమ్మదగిన వారం కాకపోయినా ఆయన నమ్మదగినవాడు రెండో తిమ్మితో రాసిన పత్రిక రెండో అధ్యాయంలో మనము నమ్మ నగని వారం కాకపోయినా ఆయన నమ్మదగిన వాడు కనుక ఒప్పేసుకొని అయ్యా నన్ను క్షమించు నీ రక్తంతో కడుగయ్యా నన్ను బాప్తిజం తీసుకున్నా కూడా నేను సరిగా లేనయ్యా ఇంకా నా జీవితం మారలే ఇంకా నా జీవితం వేషధర్మ బ్రతిక ఉంది అందరి ముందు ఏదో భక్తుల్లాగా నటిస్తూ ఉన్నానయ్యా భక్తులలాగా నటిస్తున్నాను కానీ నాలో ఉన్న శరీరాశలు చచ్చిపోలేదయ్యా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో హృదయపూర్వకంగా ఖచ్చితంగా దేవుడు వారి జీవితంలోకి వెళ్ళి వారిని నిలబెడతాడు నీకు ఉండాలి పరిశుద్ధంగా జీవించాలన్న ఆశ నీలో ఉండాలి పిల్లలు అలాంటి ఆశ కలుగుంటారా కలుగుంటారా కలుగుంటే లేచి నిలబడి ప్రార్థన చేసి ముగించుకుందాం